సేవ చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని టీడీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మద్దాళి గిరి అన్నారు. ఆదివారం దిగుంటూరు కిరాణా రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలోని గీతా మందిరంలో ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గిరి మాట్లాడుతూ, అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ విద్యా వ్యాప్తి కోసం ఎక్కువ కృషి చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రతి చిన్నారి చదువులో ప్రతిభ కనబరచాలని ఆయన ఆశీర్వదించారు. అందరినీ కృతజ్ఞతలు కోరుతున్నాము. చదువు చెప్పే విధంగా మరి వారి పుస్తకాలు అలాగే చిన్న స్కాలర్షిప్స్ ఏదో మరి ఆనవాయితీగా పెట్టుకొని మరి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తూ మీ అందరు మనల్ని పొందుతున్నారు. ఎందుకంటే వారి నిజంగా మనందరం కూడా ఒకసారి కరత ద్వారాలతో మీ అందరూ కూడా ఒకసారి ఇబ్బంది పెడితే దాతృత్వం అనేది మనసులో ఉంటే వస్తూ ఉంటుంది. ఏదో చేద్దామంటే కనుక ఒక సంవత్సరం చేయించు రెండు సంవత్సరాలు చేయించు, కానీ కంటిన్యూగా ఒక మంచి పని చేయడం అనేది చాలా కష్టం. మరి అలాంటి కష్టాన్ని కూడా వాళ్ళందరూ కూడా సాహసంగా వాళ్ళందరూ కలిసికట్టుగా మరి మా అసోసియేషన్గా అయ్యా ఉండి అసోసియేషన్ వాళ్ళ పనులతో పాటు మరి మీ అందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా ఈరోజు మంచి కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. వారందరికీ కూడా టీం అందరికీ కూడా కిరాణం వచ్చేట టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వ హై స్కూల్స్ లో తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కంప్యూటర్ల టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీచర్ల తొలగింపు కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కంప్యూటర్ శిక్షణ ద్వారానే అభివృద్ధి సాధిస్తామని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు కంప్యూటర్కే దూరం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఉద్యమం చేపడతామని రాజు హెచ్చరించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ టీచర్స్తో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే దీనికి సంబంధించి గత నెలలో ప్రభుత్వం వారు యూనిట్ పేపర్లో ఒక పేపర్లో కంప్యూటర్ టీచర్స్ని తిరిగి విధుల్లో తీసుకుంటామని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని పేపర్లో వేశారు. అది ఎంతవరకు నిజం అనేది గవర్నమెంట్కే తెలియని పరిస్థితిలో ఏర్పడింది. ఇప్పటికి నెల రోజులు అయినప్పుడు కూడా దాని మీద ఎటువంటి కార్యాచరణ జరగలేదు. అయితే ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి కంప్యూటర్ టీచర్లందరూ అదే ఉద్యోగాలు తిరిగి వస్తాయని ఎదురు చూస్తూ అందరూ రోడ్లపైనే ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆ కంప్యూటర్ ఉపాధ్యాయులు అందరినీ తిరిగి విధిలో తీసుకోవాలి. దీనివల్ల ప్రతిఫలం ఏంటి అంటే పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని కోట్లు వెచ్చించి కంప్యూటర్లు అన్నీ ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాల నుంచి కంప్యూటర్ 2005 నుంచి 2013 వరకు కంప్యూటర్ విద్య హై స్కూల్స్లో అమలు జరిగింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఈ నిధులు లేవనే కారణంతో కంప్యూటర్ ఉపాధ్యాయులు అందరం తొలగించారు. వాటి వల్ల కంప్యూటర్లు అన్ని మూలపడినాయి. ప్రభుత్వ హై స్కూల్లో పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్య అనేది అమలు జరగడం లేదు. కనీసం ఉపాధ్యాయుల కోసం కాకపోయినా పేద విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో గొప్పగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా చెప్తున్నారు హైటెక్ విధానాన్ని అమలు పరుస్తున్నామని చెప్తున్నారు. కానీ కింద స్థాయి నుంచి కంప్యూటర్ విద్య అనేది అమలు జరగకుండా ఆ పథకాన్ని అమలు చేయకుండా
నిధులు లేవనే కారణంతో ఆ పథకాన్ని ముగిచేస్తున్నారు. దానివల్ల కోట్లు వెచ్చించిన కంప్యూటర్లు మూలపడిపోయినాయి. అదేవిధంగా కంప్యూటర్ ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉద్యోగాల కోసం ఇంకా రాలి అనే ఆవేదనతో ఎంతోమంది ఉపాధ్యాయులు ఈ రోజున రోడ్డు మీద పడున్నారు. కానీ ఇకనైనా ప్రభుత్వం స్పందించి కంప్యూటర్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లో తీసుకోవాలని, అలాగే కంప్యూటర్ విద్యను హై స్కూల్స్లో ప్రవేశపెట్టాలని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కారణంతో ఏదైనా నిధులు లేని కారణంతో ఈ విద్యను కనుక దూరం చేయాలని చూసినట్లయితే ఎటువంటి కార్యాచరణకైనా కంప్యూటర్ టీచర్ల సంఘం అనేది సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకే హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్ ఆరోపించారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా రేపటి నుంచి హాస్టల్స్ పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. 57 మండలాలలోని ప్రభుత్వ హాస్టల్స్ లో నెలకొని ఉన్న సమస్యలపై ప్రశ్నించేందుకే ఈ యాత్ర నిర్వహించి తుది నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని భగవాన్ తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పేద దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల్ని చదువుకు దూరం చేసేదానికోసం సంక్షేమ హాస్టల్స్ని మూతవేస్తూ ఉంది. ఈ చర్యల్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ చర్యల్ని నిరసిస్తూ రేపటి నుండి 4 రోజుల పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 57 మండలాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లను హాస్టళ్ల రక్షణ యాత్ర పేరుతోటి ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించబోతా ఉంది. రేపు ఉదయం లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్ర చెబ్రూలు, పొన్నూరు, బాపట్ల, చెరుకుపల్లి, నిజాంపట్నం నగరం, రేపల్లె, తెనాలి, మంగళగిరి మీదుగా ఒక బృందం పర్యటన చేయబోతా ఉంది. మరొక బృందం మేడికొండూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, గురజాల, మాచెర్ల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరుపేట, పిరంగిపురం, పెదకూరపాడు మీదుగా అమరావతి ఈ ప్రాంతాల్లో, రాజధాని ఈ ప్రాంతాల్లో మరొక బృందం పర్యటన చేయబోతా ఉంది. ఈ యాత్రల ప్రధాన ఉద్దేశం ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో, అది ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్లో వేలాది మంది విద్యార్థులు ఆ హాస్టల్స్ ఉండడం వల్ల ఈరోజు చదువుకోగలుగుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఈ హాస్టల్లో సౌకర్యాలు లేవు అనేటువంటి పేరుతోటి ఆ హాస్టల్స్ని బాగు చేయాల్సినటువంటి ప్రభుత్వమే. హాస్టల్లో సౌకర్యాలు లేవు కాబట్టి, పిల్లలు లేరు కాబట్టి ఈ హాస్టల్ మూసేస్తాం అనేటువంటి పేరుతోటి హాస్టల్ మూసేయడం దుర్మార్గమైనటువంటి చర్య. గుంటూరు బీఆర్ స్టేడియంలో నేటి నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ జాబ్ మేళా ప్రారంభమైందని కల్నల్ దుర్హా చౌదరి అన్నారు. ఈ నెల 25 వరకు జరిగే ఈ మేళాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ తమకు కేటాయించిన తేదీన స్టేడియానికి వచ్చి పరీక్షలలో పాల్గొనాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్స్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. ఆర్మీలో చేరి దేశ రక్షణలో పాల్గొనేందుకు యువకులు ముందుకు రావాలని దర్హా చౌదరి కోరారు. With candidates who had opted for Hawaldar education trade and soldier nursing assistant trade, whose initial height rough height check was done at 12 o'clock at midnight. After that, their documents were scanned. A total of approximately 1500 candidates have come today, and the run was conducted at morning 4 o'clock. The soldiers who have come for further education, they are from the states of Telangana, Andhra, Tamil Nadu, Pondicherry and Andaman and Nicobar Islands. But the soldiers who came for nursing assistant, they are only from South Andhra, 7 districts, for which ARO Guntur is responsible. After that,
the other tests were continuing, and in days to come, all other trades, GD, tradesmen, and technical will be tested till 19th of this month. I once again advise all the students to come on the date that has been given in their admit cards, not to come on a wrong day, and understand one thing, that it is their effort only that will give them success. They don't have to pay any money to anyone, any agent or any town, so they should not believe anyone tells them that money will ensure them success. I wish all the candidates the best of luck. QTV News mugiche mundu headlines marakkasari. కాంగ్రెస్ చేసిన పాపమే ఏపీని వెంటాడుతున్నది. విభజన హామీల అమలుకు టీడీపీ కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉంది. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. మానసిక ఉల్లాసానికి క్రీడలే దివ్య ఔషధం. సంపూర్ణ ఆరోగ్యం ఈత ద్వారానే సాధ్యం. స్విమ్మింగ్ పోటీల ప్రారంభోత్సవంలో ఎంపీ గోకరాజు గంగరాజు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం, కార్పొరేషన్ ఎన్నికలలో సత్తా చాటుతాం, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు కన్నా. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.